ఒకటి దుర్గం రవీందర్ అన్నట్టు ఈరోజు మొదలు సునీల్ అన్నట్టు 30 ఎలీట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి నేషనల్ లా స్కూల్స్. ఏ నేషనల్ లా స్కూల్లో కూడా ధర్మశాస్త్ర సబ్జెక్టే కాదు. అండ్ ఇంతకంటే గొప్ప పదము ఒక న్యాయవాది నాల్క మీద ఇంతకంటే గొప్ప పదం వాడగలుగుతాడని నేను అనుకోను. ఇది ధర్మం అనేది, ఎందుకంటే ఒక పోస్ట్ మోడర్న్ వర్డ్ అది. ధర్మాన్ని మనం డిఫైన్ చేయలేము. ఇప్పుడు ఏంటంటే ధర్మ అంటే ఆఖరికి డ్యూటీ అనే కాడికి వచ్చింది. ధర్మ అంటే రిలీజన్, ధర్మ అంటే డ్యూటీ, ధర్మ అంటే జస్టిస్, ఇట్ ఇస్ ఎవ్రీథింగ్. జస్టిస్ కృష్ణయ్య అని జడ్జి ఉండే సుప్రీంకోర్టు ఆయన అనేది, లా అండ్ జస్టిస్ డివోర్స్ అయిపోయింది అండి అనేది. ఇట్స్ లా వర్సెస్ జస్టిస్. వేరే ధర్మం అనే కాన్సెప్ట్లో అన్నీ ఉంటాయి. మొత్తం ఇంటర్నేషనల్ మనం ప్రపంచవ్యాప్తంగా చూసినా లా గివర్స్ ఉన్నారు. మిడిల్ ఈస్ట్లో హమురాబి అని లా గివర్, మను లా గివర్. న్యాయము ధర్మము జస్టిస్ అంతా మళ్ళీ వేరు. మళ్ళీ ఈజిప్ట్ పోతే అక్కడ గాడెస్ ఆఫ్ జస్టిస్ ఉంది. ఏ దేశంలో కూడా లా గివర్స్ ఉన్నారు కానీ గాడెస్ ఆఫ్ జస్టిస్ లేదు. ఇండియాలో కూడా లేదు. ఇండియాలో జస్టిస్ అనే కాన్సెప్ట్, లా అన్నీ కూడా ఉన్నాయి ధర్మంలో, ధర్మ అనే పదంలో. సో ఇది మీరు అన్నట్టు స్టూడెంట్స్ని ఎక్సైట్ చేసే పదాన్ని మీరు సిలబస్లో కూడా పెట్టారు. ఐఎమ్ టెలింగ్ యూ, ధర్మం అనే వర్డ్ దాన్ని ప్రతి లా స్కూల్లో డిస్కషన్ పెడితే లైఫ్ లాంగ్ దీని అర్థం ఏంది అనేది ఒక జర్నీ స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి. అన్ఫార్చునేట్లీ ఏ లా స్కూల్లో కూడా ఇంత పాండురంగ్ వామన్ కానీ ఆయన శాలరీ 70 రూపాయలు, 70 రూపీస్ శాలరీ మీద 5 వాల్యూమ్స్ రాస్తారు హిస్టరీ ఆఫ్ ధర్మశాస్త్ర. సో ఇంత వర్క్ జరిగిన ఇందులో, అండ్ అదే కాదు ఓపెన్ ఛాలెంజ్. మనము గర్వపడం, మన ఇండియన్ కన్సెప్ట్ ఆఫ్ ధర్మ తీసుకొని మన దగ్గర నిలబడదాం. ప్రపంచంలో ఉన్న అన్ని ఫిలాసఫీస్, ఇప్పుడు వెస్టర్న్ ఫిలాసఫీలో గ్రేటెస్ట్ ఫిలాసఫీ ఏంది, ఎందులో మారల్స్ గురించి కానీ ఎథిక్స్ గురించి ఉందో అవే తీసుకుందాం. ఏది ఇమాన్యుయల్ కాంత్ కానీ లేకుంటే నీట్షే కానీ, వాళ్ళతో పోలిస్తే అవర్ కన్సెప్ట్ ఆఫ్ ధర్మ ఇస్ ఫార్ సుపీరియర్. సో బట్ ఏంటంటే మనము ఇంకోటి దుర్గం అన్నట్టు, దుర్గం రవీందర్ అన్నట్టు గ్రామాలలో వాళ్ళకి దగ్గర ఉన్న ఇన్స్టిట్యూషన్ డెవలప్ చేయాలి. మరి అంతకుముందు సురేష్ అన్నట్టు ఏది గ్రామ న్యాయాలయం 2009లో, నేను అడుగుతా గ్రామ న్యాయాలయం అంటే ఏంది? జిల్లా కోర్టు తీరి ఒక బిల్డింగ్ కడతారా, ఆడ కూడా నల్ల కోట్లు వేసుకుంటారా, నల్ల గౌన్ వేసుకుంటారా, చేతిలో సిపిసి సిఆర్పిసి పట్టుకొని తిరుగుతారా? ఒకవేళ ఇదిగినా మీరు చేయాలనుకుంటే దుర్గం అన్నప్పుడు ఇవన్నీ వేస్ట్, ఇవి ఏమి పనికిరావు. సిపిసిలు ఇవన్నీ ఏమి పనికిరావు. అక్కడ ఒకటి ఊర్లో ఉన్న మోడల్ ఏంది? ఇప్పుడు 5000 సంవత్సరాల నుంచి ఉత్తగానే అడవిలో లేము, సివిలైజేషన్ అనేది ఏర్పడ్డది, వాళ్ళ దగ్గర కూడా సిస్టమ్ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ చెప్తా, గడ్చిరోలి దగ్గర ఒకటి మెండాలేకా అని ఊరు ఉన్నది. ఆ ఊరు ఎంటర్ కాగానే అక్కడ పెద్దల బ్యానర్ పెట్టి ఉండే, ఢిల్లీ మే హమారా సర్కార్, ముంబై మే హమారా సర్కార్, మెండాలేకామే హమ్ సర్కార్. అంటే ఏంది, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద అప్లై చేసిన 2006లో ఫారెస్ట్ రైట్ యాక్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు 4500 ఎకరాల మీద కస్టమరీ రైట్ ఉండే అని అప్లికేషన్ పెట్టుకున్నారు. అది వచ్చింది కమ్యూనిటీ రైట్. దుర్గం రవీందర్ అన్నట్టు కాన్స్టిట్యూషన్ అది కంప్లీట్ డాక్యుమెంట్ కాదు. అంత మొదలు సునీల్ అన్నట్టు ఇండివిజువల్ రైట్ ఉంది, రైట్ టు ప్రాపర్టీ ఉంది, కానీ కమ్యూనిటీ రైట్స్, ఒక కమ్యూనిటీకి రైట్స్ ఉంటాయనే కన్సెప్టే లేదు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. కానీ ఏ చెంచు పెంటలో పోయినా ఆయన సొంత భూమి గురించి మాట్లాడారు, పెంట కింద ఎంత భూమి ఉంది అని మాట్లాడారు, లేక వాళ్ళ కమ్యూనిటీ కానీ వాళ్ళ ఊర్లో ఎంత భూమి ఉంది అనేది మాట్లాడతారు. సో కమ్యూనిటీ రైట్స్ అనేది కన్సెప్టే లేదు కాన్స్టిట్యూషన్లో. సో యూ ఇంట్రడ్యూస్ ఇట్. దుర్గం రవీందర్ అన్నట్టు కాన్స్టిట్యూషన్ కంప్లీట్ కాదు, అంబేడ్కరే అన్నాడు మనం యాజ్ వి గో లాంగ్ మన ప్రాబ్లమ్స్ ఏమిటియో తెలుసుకొని అందులో పెట్టాలి. ట్రైబల్ సొసైటీస్లో కమ్యూనిటీ రైట్స్ ఎట్లుంటాయి, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కమ్యూనిటీ రైట్స్ ఎట్లుండవు. ఇట్లా కొన్ని సీరియస్ ఇష్యూస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏంటంటే ఇవన్నింటినీ ఇప్పుడు మనం ఇంగ్లీష్ వాళ్ళ స్ట్రక్చర్ ఉండే ఇంగ్లీష్ స్ట్రక్చర్ వదిలేసిపోయినాడు. ఆ ఇంగ్లీష్ స్ట్రక్చర్ని డిస్మాంటిల్ చేయడం కష్టము, ఎందుకంటే సపోర్టివ్ సిస్టమ్స్ ఉన్నాయి, పొలిటీషియన్స్ వాళ్ళతోటి ఉన్నారు, బ్యూరోక్రసీ వాళ్ళతోటి ఉంది. ఈ స్ట్రక్చర్ని డిస్మాంటిల్ చేయడం కష్టం. కానీ దేర్ హ్యాస్ టు బి షిఫ్ట్, ఎక్కడో ఒక దగ్గర దేర్ హ్యాస్ టు బి షిఫ్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను అన్నట్టు మెండాలేక్ అని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. అది వాళ్ళ 4500 ఏకర్స్ వాళ్ళ ఊరి దాని కిందకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏ డిసిషన్ ఉన్నా గ్రామ సభలో డిసిషన్ తీసుకుంటారు. అది సక్సెస్ఫుల్ అయిన తర్వాత అక్కడ చీఫ్ మినిస్టరు
మరి ఢిల్లీలో జయరామ్ రమేష్ మినిస్టర్ మేము మీ ఊరికి రావాలనుకుంటున్నాం అంటే ఆ ఇష్యూ కూడా గ్రామ సభలో పెట్టవలసి ఉంటుంది. అంటే గ్రామ సభ ఏం తీర్మానం పాస్ చేసిందంటే దయచేసి వాళ్ళ దండం మీరే కూడా దండం పెట్టరని, కానీ వాళ్ళు మా ఊరికి రావు, వాళ్ళకి రాలేదు. జయరామ్ రమేష్ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ మెండలేక పోలేకపోయారు. సో నేను ఏమంటున్నా అంటే మన లీగల్ థింకర్స్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు దీన్ దయాల్ ఉపాధ్యాయ అంటారు, ఇంక్యోరో జయప్రకాశ్ నారాయణ అంటారు, రామ్మనోహర్ లోహియ, ఇవన్నీ ఉండగా కూడా ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు, ఈరోజు కాన్స్టిట్యూషన్ డే కాబట్టి అంబేద్కర్ రాసింది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ తయారు చేసిన కాన్స్టిట్యూషన్ 2 నిమిషాలు పక్కన పెట్టి వేరే వాళ్ళు కూడా కాన్స్టిట్యూషన్ తయారు చేసి మీరు పెడితే మీరు అది చర్చకు పెట్టలేదు. గాంధీజీ ఒక కాన్స్టిట్యూషన్ రాసి ఆయన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి సబ్మిట్ చేస్తే 5 నిమిషాలు చర్చ కూడా జరగలేదు. ఎంఎన్ రాయ్ కాన్స్టిట్యూషన్ రాసి ఆయన సబ్మిట్ చేస్తే దాని మీద కూడా 2 నిమిషాలు చర్చ జరగలేదు. సో ఎంఎన్ రాయ్ పార్టీలెస్ డెమోక్రసీ అన్నాడు. ఈ మెండా లేఖాలు ఏదైతే జరుగుతుందో దుర్గం రవీందర్ దానికి వారి అన్నదాని మీద నా పర్సెప్షన్ ఏంటంటే సర్పంచ్ని పక్కకు పెట్టి సర్పంచ్ నుంచి మనం పవర్ షిఫ్ట్ చేయాలి దీనికి గ్రామ సభకి. గ్రామ సభకి దగ్గర దగ్గర 10-15 చట్టాలు ఉన్నాయి. గ్రామ సభ అనే పదం అక్కడ వస్తుంది, ఎన్వైరన్మెంట్ లాలో వస్తుంది, పబ్లిక్ హియరింగ్ లాలో వస్తుంది, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ వస్తుంది, బయోడైవర్సిటీ యాక్ట్ వస్తుంది, గ్రామ పంచాయతీ యాక్ట్ వస్తుంది. కానీ ఒక్కొక్క యాక్ట్లో ఒక్కొక్క మీనింగ్ గ్రామ సభ అనేది. కానీ అన్నిటికంటే పవర్ఫుల్ పవర్ గ్రామ సభ దగ్గర ఉన్నది ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద. సో మనం పవర్ని షిఫ్ట్ చేయాలి ఫ్రమ్ సర్పంచ్, సర్పంచ్ వస్తే ఒక పెద్ద పురుషు చేయండి అక్కడ కూర్చోబెట్టండి, కానీ ఏ తీర్మానాలు పాస్ అయినా గ్రామ సభలో పాస్ అయితే ఏం చేస్తాడు? ఈ కాంట్ ఈజ్ హెల్ప్లెస్. సో పవర్ హ్యాస్ టు షిఫ్ట్. పర్హాప్స్ ఎంఎన్ రాయ్ ఇదే ఆయన దృష్టిలో ఉండలేమో పార్టీలెస్ డెమోక్రసీ. దెన్ కమింగ్ టు లా ఫర్మ్, లా ఫర్మ్స్ వచ్చే వరకు ఇప్పుడు ఉన్న వ్యవస్థ గ్రామ న్యాయాలయ అనేది ఇంపాసిబుల్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం. ఫ్రీడమ్ తర్వాత కొంతమంది గాంధీజీ శిష్యులు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ఇది మూవ్మెంట్ దీన్ని సర్వసేవా సంఘం చేయాలి, పార్టీ చేయద్దు అంటే నేను పటేల్ అందరూ కాదు, దీన్ని పొలిటికల్ పార్టీగా రిటైన్ చేసుకుంటాను, వీళ్ళు పార్టీగా రిటైన్ చేసుకుంటే కొంతమంది బయటికి వెళ్ళిపోయారు. అందులో ఎవరు పైన వాళ్ళు బరోడా మున్సిపల్ చైర్మన్ బాబా ఆమ్తే పొలిటీషియన్ అనే లెప్రసీ దాంట్లోకి వెళ్ళిపోయాడు. అదేవిధంగా హరివల్ల పారిక్ అని ఆయన ఏం చేసినాడు, నేను ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో పోను, సర్వసేవా సంఘం ఫామ్ కావడం లేదు అని గుజరాత్లో ఒక ఏరియాలో కోర్టు పెట్టినాడు. ఏది 70 సంవత్సరాల క్రితం. ఈ రోజు వరకు అక్కడ లోకల్ మున్సిపల్ కోర్టు కానీ డిస్టిక్ కోర్టు కంటే ఎక్కువ కేసులు హరివల్ల పారిక్ కోర్టులో ఉంటాయి. ఈ గ్రామ న్యాయాలయ యాక్ట్ 2002లో రాకమొదలు అది ఆ హరివల్ల పారిక్ యొక్క కోర్టుని ఉదాహరణ పెట్టుకొని దాన్ని స్టడీ చేసి లా కమిషన్ రిపోర్ట్ ఇస్తే దాని బేసిస్ మీద గ్రామ న్యాయాలయ యాక్ట్ వచ్చింది. రేపు మీరు పెట్టబోయేది హరివల్లభ టైప్ ఆఫ్ కోర్టా లేక ఇప్పుడు ఉన్న కోర్టునే మీరు ఎక్స్టెన్షన్, ఇప్పుడు ఉన్న కోర్టునే మీరు ఎక్స్టెండ్ చేస్తుంటే అది ఏమి ఉపయోగపడదు. అది కోవిడ్ వచ్చిన తర్వాత మేము సుప్రీంకోర్టులో ఉన్నాం, కోవిడ్ రాకపోయినా నేను ఇక్కడ వచ్చి కూర్చోకుంటాను. ఎందుకంటే పిచ్చి రేస్లా ఎక్కడ కేసు ఉంటే అక్కడ పోవడం, ఏ దేశంలో కేసు ఉంటే అక్కడ పోవడం, ఏ స్టేట్లో కేసు ఉంటే ఆ రేస్లో పడి మేము ఎన్నో విషయాలు మర్చిపోయినాం బేసిక్స్. సునీల్ అటువంటి వాళ్ళు మొదలే డిసైడ్ చేసుకొని వాళ్ళు ఆ ఫ్లోలో పోకుండా వాళ్ళ సొంత ఫ్లోగా కూడా క్రియేట్ చేసుకున్నారు. నేను ఓన్లీ ల్యాండ్, ఆ ల్యాండ్ని పట్టుకున్నందుకు ఎన్నో విలువలు ఆయన దగ్గర, వాల్యూ సిస్టమ్ అనేది మిగిలిపోయింది. వేరే ఒక లా ఫర్మ్ లాయర్ దగ్గర ఈ రోజు మనం కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుతున్నాం, అంత గొప్ప కాన్స్టిట్యూషన్ అయితే ఈ కాన్స్టిట్యూషన్ల నుంచే కొన్ని విలువలు పుట్టుకురావాలి, వాల్యూస్. వి షుడ్ టుడే టాక్ అబౌట్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్. ఊరికే కూర్చొని హిందూయిజం బుద్ధిజం అంటే కాదు, ఆ హిందూయిజం బుద్ధిజంలో ఉన్న వాల్యూస్, వాల్యూ సిస్టమ్ షుడ్ ఇన్ఫార్మ్ యువర్ కాన్స్టిట్యూషన్ ఆల్సో. సో టుడే మనం మాట్లాడవలసింది కాన్స్టిట్యూషనల్ వాల్యూస్, ప్రొఫెషనల్ వాల్యూస్, హ్యూమన్ వాల్యూస్. ఆ వాల్యూ పోతే ఇంకేం మిగలదు. వాల్యూస్, మారల్స్, ఎథిక్స్ పోయినాక మనం మనుషులమే కాదు. అందుకొరకే ఏదైతే సునీల్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడో, లా ఫర్మ్ అనేది అర్బన్ కాన్సెప్ట్ కావచ్చు కానీ రూరల్ ఏరియాస్ తీసుకెళ్తాం. ఈ 2 ఏళ్లలో లాయర్లను మేము దర్శకుని ఉంటే ఇప్పుడు ఉన్న వ్యవస్థ ఇండియాలో ఉన్న లీగల్ సిస్టమ్కి ప్యారలల్ సిస్టమ్ క్రియేట్ చేయగలుగుతుంది, ఆల్టర్నేటివ్ సిస్టమ్ త్రూ మీడియేషన్. కానీ అన్ఫార్చునేట్లీ మనం ఎక్కడ వరకు పోయినాము, లిటిగేషన్ నుంచి వి వెంట్ అప్ టు ఆర్బిట్రేషన్. కానీ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ అడ్జుడికేషన్ ఏంటంటే మీడియేషన్, పంచాయత్. సో దానికి మా ట్రైనింగ్ సరిపోదు. మీ లా స్కూళ్ళల్లో మీరు తయారు చేస్తుంది దాని ఇంగ్లీష్ పదం ఏంటంటే అడ్వర్సియల్ లిటిగేషన్. ఒక నిర్ణయానికి కానీ న్యాయం చేయడానికి రెండు పక్షాలను వినాలి. ఈయన ఆయన అపోజ్ చేస్తాడు, నేను అడుగుతా. ఎన్వైరన్మెంటల్ లిటిగేషన్ ఉంటుంది, ఎన్వైరన్మెంటల్ లిటిగేషన్లో ఈయన చెప్పేది ఏంది, ఆయన చెప్పేది ఏంది, జడ్జ్ చెప్పేది ఏంది? ఎన్వైరన్మెంటల్ లిటిగేషన్లో విచారణ అనేది లేక ఈయన గెలిచిండు
ప్లెయింటివ్ గెలిచిండు, డిఫెండెంట్ గెలిచిండు ఉండదు. ఎన్వైరాన్మెంటల్ లిటిగేషన్లో గెలిస్తే ముగ్గురు గెలుస్తారు, ఓడితే ముగ్గురు ఓడతారు. సో కొన్ని బ్రాంచెస్ ఆఫ్ లాలో ఈ ఇంగ్లీష్ సిస్టమ్ అస్సలు పనికిరాదు. ఇంగ్లీష్ సిస్టమ్ని అడ్వర్సియల్ సిస్టమ్ అంటారు, అంటే వన్ అగేన్స్ అదర్. ఇలా వన్ అగేన్స్ అదర్ ఏం లేనే లేదు, హ్యాస్ టు బి ఆ కల్చరే కంటిన్యూ చేస్తాం. ఎన్నో దేశాలలో ఎమర్జెన్సీ అప్పుడు నేషనల్ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, అది కూడా అంతే. కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు ఇద్దరు ఒక దగ్గరకి ఏ పాయింట్ మీద రారంట అని ప్రజల పట్ల పనిచేస్తున్నప్పుడు హౌ కమ్ యూ వాంట్ ఇఫ్ దేర్ ఇస్ అన్ ఎమర్జెన్సీ ఆల్ ఆఫ్ యూ షుడ్ కమ్ టుగెదర్ అండ్ ఫామ్ ఎ నేషనల్ గవర్నమెంట్. సో నేషనల్ గవర్నమెంట్ అనే కన్సెప్ట్ మన దగ్గర ఉండే. అదర్వైజ్ శ్యామప్రసాద్ ముఖర్జీ జవహర్లాల్ నెహ్రూ క్యాబినెట్ లెక్క ఉంటాడు, అంబేద్కర్ జవహర్లాల్ నెహ్రూ క్యాబినెట్ లెక్క ఉంటాడు, అది నేషనల్ గవర్నమెంట్ కాకుండా ఇంకేం గవర్నమెంట్. సో ఈ అడ్వర్సియల్ సిస్టమ్ పార్టీ డెమోక్రసీ అనుకుంటా అయ్యో మేడ్ అందరూ ప్రజల నుంచి దూరం అయిపోయాడు, అన్ని పార్టీస్ ఆఫ్ ద పీపుల్. సో ఇది దేర్ హ్యాస్ టు బి ఎ షిఫ్ట్ డెమోక్రసీలో, దేర్ హ్యాస్ టు బి ఎ షిఫ్ట్ పవర్ స్ట్రక్చర్ గ్రామ స్థాయిలో. సర్పంచ్ రిప్రజెంటేటివ్ మన యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు షిఫ్ట్ ద పవర్ టు గ్రామ సభ. అది ఒకటి పార్టీలెస్ డెమోక్రసీ అనండి, ఎంఎన్ రాయ్ ఏదైతే ప్రొపగేట్ చేసుకోండి పార్టీలెస్ డెమోక్రసీ, జయప్రకాష్ నారాయణ కూడా పార్టీలెస్ డెమోక్రసీ అన్నారు. దాని తర్వాత యాజ్ ఫర్ ఎస్ ఈ రూరల్ లా ఫామ్ మనం వీ షుడ్ క్రియేట్ అన్ ఆల్టర్నేటివ్ సిస్టమ్. ఇప్పుడున్న సిస్టమ్ ఇట్ విల్ నాట్ వర్క్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి నేను వదిలేస్తాను. ఎట్లయితే రిచ్ పువర్ రిలేషన్షిప్ ఉంటుందో, మేము 1992లో వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్వైరన్మెంట్ బ్రెజిల్లో ఉండే రియోలో హిల్ సైడ్ అన్ని స్లమ్స్. అక్కడ ఏంటంటే స్లమ్లో ఉండేవాడిని ఏ ఇంట్లోకి రానియ్యారు, ఏది వచ్చి బట్టలు ఉతకడానికి కానీ లేక వాషింగ్ మెషిన్ కానీ నడిపించడానికి కానీ ఊడవడానికి తుడవడానికి. స్లమ్లో ఉన్నవాడు ఏ ఇంటికి రానియరు, మా ఈ బిల్డింగ్ కట్టుకున్నట్టుంటే బిల్డింగ్ లేబర్గా కూడా వాళ్ళని వాడరు, మెషిన్స్ వాడతారు. అందువల్లే వాళ్ళు సాయంత్రం కాగానే అప్పటికక్కడ గన్ తీసుకొని రియోలో $100 కంటే నీ జేబులు ఎక్కువ ఉంటే షూర్లీ ఎవరో ఒకరు నిన్ను గన్ చూపిస్తారు, $100 కంటే ఎక్కువ ఉంటే 7 గంటల తర్వాత రాదు. సో ఈ గెటోస్ అనేది ఏదైతే ఉందో, దెన్ ఒక బొవెన్చూరా అని ఒక లీగల్ స్కాలర్ ఆయన చూసింది ఏంటంటే ఈ ఈ స్లమ్స్లో థెఫ్ట్ ఉంది, మర్డర్ ఉంది, రేప్ ఉంది, అన్ని అన్ని క్రైమ్స్ ఉన్నాయి అందులో, కానీ ఏ కోర్టు లేదు. గవర్నమెంట్ ఏమన్నదంటే ఆ స్లమ్ మొత్తము ఇల్లీగల్ కాలనీ, మన దగ్గర ఇల్లీగల్ కాలనీ అక్కడ ఇల్లీగల్ కాలనీ చాలా తేడా ఉంది. ఇక్కడ స్లమ్లో కార్డు ఉంటుంది, ఆధార్ కార్డు ఉంటుంది, వాటర్ కనెక్షన్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉంటుంది. ఒక సొంత ఇంట్లో ఉన్న వ్యక్తి దగ్గర ఎన్ని కాయిదాలు ఉన్నాయి, అన్ని కాయిదాలు ఉంటాయి గుడిసెలు కూడా ఏది స్లమ్స్లో. బట్ అక్కడ అట్లా కాదు, స్లమ్ అంటేనే గెటో అంటేనే వారి దగ్గర రానియరు. అయితే ఈ బొవెంచురా అనే పోర్చుగీస్ ప్రొఫెసర్ ఆయన ఆయన పోయి చూస్తే ఏంటంటే ఇక్కడ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ అక్కడ కోర్టు పెట్టడానికి తయారు లేదు గవర్నమెంట్. అయితే మనమే పెడదాం అందరినీ ఒక దగ్గర కూడగట్టి ఆయన కోర్టు పెట్టినాడు, వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేది అక్కడ సాల్వ్ అవుతున్నాయి. నేను అనేది ఏంటంటే లా అనేది గవర్నమెంట్కి సంబంధించిందే, కోర్టుకి సంబంధించిందే అనే ఫీలింగ్ పోవాలి. అండ్ అక్కడ సునీల్ అటువంటి వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకున్నారు, మేము కూడా తోడ్పడతాం. డెఫినెట్లీ లా అనేది ఇట్ ఈస్ నాట్ సంథింగ్ టు డూ విత్ ఓన్లీ గవర్నమెంట్ అండ్ కోర్ట్స్. లా అనేది ప్రజల దగ్గర తీసుకెళ్ళాలి. లా ఈజ్ ఫర్ ఎ పీస్ఫుల్ సొసైటీ అనండి, లైక్ హార్మోనియస్ సొసైటీ అనేది. ఈ లాని we have to take it to the people. Andulo ee rural lockdown todapadutundi danike doubt em ledhu. ee harivalla parike edaithe court pettinadu gujarat lo adi kuda study chesi atvanti institutions deshavaptanga raavali. inkokka maata cheppukostunna english own system danni transplant chestaru. ఫర్ ఎగ్జాంపుల్ గోవా తీసుకోండి, గోవాలో 500 సంవత్సరాల నుంచి దేశమంతట డిస్కషన్ అయింది ఈరోజు కామన్ సివిల్ కోడ్ ఉండాలి. 500 సంవత్సరాల నుంచి కామన్ సివిల్ కోడ్ ఉంది గోవాలో, పోర్చుగీస్ పెట్టిపోయింది. ఇప్పుడు అక్కడ జరుగుతున్నది ఏంటంటే పోర్చుగీస్ లాని పక్కకు పెట్టి ఇంగ్లీష్ లాని సబ్స్టిట్యూట్ చేస్తున్నారు. అక్కడ అక్కడ మొత్తం కామన్ లా సివిల్ కోడ్ మొత్తం పోర్చుగీస్ లా. సో నేనంటున్నా ఏంటంటే పోర్చుగీస్ వాడు ఫారినర్ ఎప్పుడైండు, ఇంగ్లీష్ లా మనది ఎప్పుడైంది? పోర్చుగీస్ లాని పక్కకు పెట్టి మీరు ఇంగ్లీష్ లాని ఎందుకు సబ్స్టిట్యూట్ చేస్తున్నారు? అదేవిధంగా అక్కడ కొంకణి లాంగ్వేజ్, కొంకణిని మీరు తీసేసి మరాఠీ తీసుకొస్తున్నారు. ఏదైతే ఫంక్షనల్గా ఉందో అది పనిచేస్తుంది, దే హ్యావ్ ఎ కామన్ సివిల్ కోడ్, అది పక్కకు తీసేసి మేము ఇంకో సివిల్ కోడ్ ఓకే ఆ సివిల్ కోడ్ మీరే తయారు చేసినట్టు అది ఐ కెన్ అండర్స్టాండ్. అది మళ్ళీ ఏదో ఇంగ్లీష్ వాడు వదిలిపెట్టింది తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ సబ్స్టిట్యూట్ చేయడం. సో వీఆర్ లాస్ట్ ఇన్ దిస్. ఎక్కడో ఒక దగ్గర దెర్ ఇస్ ఎ నీడ్ మన దగ్గర, ఇది ఇండిజినస్ మేక్ ఇన్ ఇండియా అనగానే కాదు, నథింగ్ ఇస్ మేడ్ ఇన్ ఇండియా. అక్కడ తీసుకురావడం, ఇక్కడ ముద్ర వేసుకోవడం.
యు హావ్ టు క్రియేట్ అవర్ ఓన్ లా. అందరు చేసినారు, అందరిది లా, అందరు ఈవెన్ అమెరికన్స్ కూడా లా తీసుకున్నారు ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర. కానీ టుడే దేర్ ఇస్ అమెరికన్ లా, న్యూజిలాండ్లో దే హ్యావ్ దేర్ ఓన్ బ్రాండ్ ఆఫ్ లా, ఆస్ట్రేలియాలో దే హ్యావ్ దేర్ ఓన్ బ్రాండ్ ఆఫ్ లా, కెనడాలో దే హ్యావ్ దేర్ ఓన్ బ్రాండ్ ఆఫ్ లా. ఈడ నథింగ్, స్టిల్ వి లుక్ అప్ టు ద ఇంగ్లీష్. ఈ లా ఫామ్ కన్సెప్టే ఇంగ్లీష్. And this is Anchor Tejashu. Please do subscribe Shadow TV.